రోడ్ల మీద చూస్తూ ఉంటాం, నడిమిట్ల గుళ్ళు మసీదులు కనబడుతూ ఉంటాయి. ఆఫీసర్లు అనుకుంటే అవి కూలగొట్టి రోడ్లు వేయచ్చు, కానీ వేయరు. ఎందుకంటే వెనకట ఎన్నడో గట్టిరి, గుడికో చరిత్ర ఉంటుంది. పండగలు పబ్బాలు చేస్తూ ఉంటారు, తినాం పూజలైతూ ఉంటాయి. సెంటిమెంట్ కాబట్టి అది కూలగొట్టకుండా పక్కకెళ్ళి రోడ్లు వేస్తారు. కానీ సచివాలయం కూల్చుట్ల గా సెంటిమెంట్ ఏం పట్టించుకోలే. ఏది చేయాలనుకున్నారో గదే చేసిండ్రు. గా ముచ్చట కంటే మొదలు ఇగో గిదినాలే. సచివాలయం కూల్చుడు ఆగింది ఇవాళ. కరోనా టైంలో బిల్డింగ్లు కూల్చుడేంది, సర్కార్ వాళ్ళు రూల్స్ పాటిస్తలేరు. ఈ దుమ్ముకు గాలి ఖరాబ్ అవుతున్నదాన్ని ఒక లైకోర్టుకు పోయినరు. కోర్టుకు కూడా వాజీవే అనిపించినట్టున్నది, ఎంబైటే కూల్చుడు ఆపేయాలని ఆర్డరేసింది. సోమవారం దాకా పడగొట్టుడు బందే. ఇక ఈ దినం సర్కార్ వాళ్ళు ఏం చెప్పేది విన్నాక ఫైనల్ నిర్ణయం చెప్తుందట కోర్టు. ఆల్రెడీ లోపట్టున్న నల్లపూసమ్మ గుడిని కూల్చేసిరట. అందులో కొలువులు చేసేటోళ్ళు రూపాయి రూపాయి చెందలేసుకొని కట్టించుకున్నారు. అప్పట్లో ప్రతేడు అమ్మవారికి జోరుగా బోనాలు కూడా తీస్తారు. ముఖ్యమంత్రి ఎవ్వలున్నా పోషమ్మకు పూజలు చేసినాకనే పనులు సురువు చేసేటోళ్ళు. తెలంగాణ రాకముందుకు నల్లపోషమ్మ గుడిని దుర్గామాత గుడిని మార్చాలని ఆంధ్ర ఆఫీసర్లు అనుకుంటే పోషమ్మ మా గ్రామదేవత, అట్టెట్లా మారుస్తారని మన వాళ్ళు అడ్డం పడ్డారు. అసంటి సెంటిమెంట్ ఉన్న గుడిని కూల్చేసిరు కొత్త సచివాలయం కోసం. పాత గుడిని తీసేస్తే ఆ తీసే వాళ్ళు పరిస్థితి ఏమైతుంది కొద్దిగా మీరు ఇంక్వైరీ చేస్తే మీకే మంచిగా ఉంటుంది. భక్తులు గుస్సా అయ్యే వరకు అయ్యో తెలివక గులగొట్టిర్రు, సర్కార్ పైసలతోటి కొత్త గుడి కట్టిస్తామని సీఎం సార్ పేరు మీద ఓ సందేశం పంపిర్రు. కానీ కొత్త బిల్డింగులు నచ్చినట్టు కట్టాలంటే గుడి ఉండొద్దని ముందే అనుకున్నారని గుసగుసలి నవ్వుతున్నాయి. అట్లనే ఓ మసీదును కూడా కూలగొట్టిర్రు, ముస్లిం సోదరులు నమాజ్ చదివేటోళ్ళు. కూలగొట్టిన గుడిని మసీదును సమర్థిస్తురు, ఎడమ కాలు చెప్పుతో కొట్టండి, పట్టుకొని నడరోడ్డు మీద నిలబెట్టి, అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు మీ ఉద్యోగ సంఘాల నాయకులకు. కూలగొట్టే ముచ్చట ఇట్లుంటే ఈ మట్టిని ఎత్తిపోస్తాందుకే 15 కోట్ల రూపాయలు అయితాయట. ఎంత లేదన్నా 15,000 లారీల మట్టి వెళ్తుందట. కావచ్చు కూడా పెద్ద పెద్ద బిల్డింగులు ఆయ మరి టిప్పర్లు లారీలు పెట్టి పట్నం అవతల జవహర్ నగర్ ఏరియాలో వస్తారట. ఈ 15 కోట్లతో కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయొచ్చు, వెంటిలేటర్లు ఇవ్వచ్చు, ఇలా ఆక్సిజన్ మెషిన్లు ఇవ్వచ్చు. ఓ దిక్కు కరోనా కేసులు పెరుగుతుంటే దవాఖాన్ల సవలతులు పెంచేది లేదు, పేషెంట్ల తిప్పలు అరుచుకునేది లేదు, కానీ కొత్త సచివాలయమే ముఖ్యమైన అది అని ప్రతిపక్షాల లీడర్లు ఇయ్యర్ మయ్యర్ జోపిడిచి పెడుతున్నారు. 16 ముఖ్యమంత్రులకు కొడుకులు ముఖ్యమంత్రి కాలే, నా కొడుకు ముఖ్యమంత్రి చేసింది కాబట్టి దీన్ని కూల్ చేసి కొత్తగా కట్టి అది చేస్తేనే నా కొడుకును సీఎం చేస్తా అనే ఉద్దేశంతో